నమస్కారం హెచ్ఎన్9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం కోగిలి గ్రామాల్లో శనివారం వరద తాకిడి ప్రాంతాల్లో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పర్యటించారు. మల్లాం ఇరిగేషన్ చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ముందుగానే రైతులు ఇసుక బస్తాలు వేసి కాపాడుకోవడంతో చెరువు వద్దకు వెళ్లి ప్రమాద స్థితిలో ఉన్న కట్టలను పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి చెరువు తెగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా కోగిలి చెరువు దగ్గరకు కూడా వెళ్లి రైతులతో ఎమ్మెల్యే చర్చించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు, చిట్టమూరు జడ్పీటీసీ మాజీ సభ్యులు వంకా రమణయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ అబ్దుల్ రెహమాన్, కార్తిక్ రెడ్డి, నాగమంతల సుబ్బయ్య, మస్తాన్ సాహెబ్, బురదగాలి కొత్తపాలెం సర్పంచ్ ఎర్రబోతు మణి తదితరులు పాల్గొన్నారు. పంపించాది, అది ఇన్స్పెక్ట్ చేసి దాని సంగతి ఏంటి, పెట్టి రిపోర్ట్ పంపిస్తే కానీ అర్థం ఉండదు. అదే రమ్మను అర్జునికి రమ్మను ఎస్సీకి, ఇప్పుడు ఎస్సీకి చెప్తాను, సీఈ కూడా చెప్తా, ఇంత నిర్లక్ష్యం అని చెప్పి. ప్రభుత్వం వచ్చిన మిచ్చియం తుఫాను వచ్చి అన్ని విధాలు కూడా రైతులకు ప్రజలకు నష్టం చేసి వెళ్ళిపోయిన విషయం తెలిసింది. అది పురస్కరించుకునే ముఖ్యమంత్రి గారు నిన్న కోట వాకాడు మండలం కూడా రావడం జరిగింది. స్వర్ణముఖి మీద ఒక బ్యారేజ్ కూడా, ఒక పెద్ద బ్రిడ్జ్ కూడా, హై లెవెల్ బ్రిడ్జ్ కూడా వారు వేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. అది దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈ రైతులకు, రైతు కూలీలకు, పేదవాళ్లకు, ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి పనులు ఉండవనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా 25 కేజీల చొప్పున బియ్యం, 1 కేజీ వంట నూనె, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ ఉల్లిపాయలు కూడా ఈడు అన్నది కూడా ప్రజలకు తెలుసు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఇంతకు మునుపు ఎప్పుడు చేయనట్టు లేదని ఆ శాఖ వాళ్ళు తెలియచేయడం జరిగింది. దానికి కూడా వెంటనే నష్టపరిహారం ఇప్పించవలసిందిగా మేము కోరాం. అలాగే కాశీరునా ట్రీ కూడా దెబ్బతిన్నాయి, చాలా చోట్ల కూడా సరుకులు దెబ్బతిన్నాయి, అలాగే నిమ్మ చెట్లు దెబ్బతిన్నాయి, మామిడి చెట్లు దెబ్బతిన్నాయి, అలాగే మన బొప్పాస్ కొండ అంటారు అది దెబ్బతిన్నది. వీటన్నిటికి కూడా పరిహారం, నష్టపరిహారం చెల్లించవలసిందిగా నేను నిన్న ముఖ్యమంత్రి గారిని కోరానని చెప్పి కూడా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ వాకాడులో కొంచెం తీవ్రతగా ఉంది, ముఖ్యంగా మొలగనూర్, వంజివాక, దైవాలదిప్ప, అల్లంపాడు, మరో అక్కడ స్వర్ణముఖి మీద ఉన్నది అది తెగి ఇవంతా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అక్కడ కూడా చూస్తాము. మరొకసారి నేను తెలియజేసేది ఏమిటంటే ఈ ముఖ్యమంత్రి గారు చక్కగా ఎవరైతే బాధకు పడ్డారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ఎవరికైనా ఇల్లు కనుక పూర్తిగా నష్టమైపోతే దానికి కూడా 10,000 ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, అది కూడా తెలియజేశారని చెప్పి మేము తెలియజేస్తూ, మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా దయచేసి మేము ఇప్పుడు అన్ని కూడా సెక్రటేరియట్లు ఉన్నాయి, వాలంటీర్లు ఉన్నారు, ప్రతి కార్డు హోల్డర్ కూడా 2,500 చొప్పున ఇచ్చేటట్టు కూడా వారు నిన్న తీర్మానం చేశారు, అది ప్రజలందరూ కూడా తెలియజేశారు. ఇప్పుడే నా చేతులతో నేను గూడూరులో కూడా ప్రజలకు అందచేసి ఆ సామాగ్రి కూడా అందచేసి ఇక్కడ రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత వంకా రమణయ్య గారు అలాగే మిగిలిన వారు మల్లంలో కూడా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి 2-3 రోజులుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ చెరువు దగ్గర మేము చూడడం జరిగింది. ఒకవైపు శ్రీవల్లిపురం వైపు చూసాము, అలాగే మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా మల్లాం వైపు కూడా రావడం జరిగింది. ఇది చెరువు మాత్రం దాదాపు మన రైతుల చెప్పుల ప్రకారం చూస్తే దాదాపు 10 గ్రామాలు పైచిగా దీని మీద వ్యవసాయానికి ఆధారపడి ఉంది, తాగునీటికి ఆధారపడి ఉంది. ఇప్పుడే నేను కృష్ణమోహన్ గారు, ఎస్సీ గారు ఇరిగేషన్తో మాట్లాడాను, అలాగే ఎస్సీ సురేష్ బాబు గారితో కూడా మాట్లాడాను. ఎంత తొందరగా ఆ కట్టలు అది పూర్తి చేయాలో, ఈ ఉన్న నీళ్ళన్నా కాపాడుకోవడానికి తప్పనిసరిగా నా వంతు నేను చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే దాదాపు 8 కోట్ల పైచిలుక ఈ వరదల వల్ల నష్టపడిపోయిన చెరువులకు మరామత్తు కొరకని చెప్పి 8 కోట్ల 87 రూపాయలు కూడా మేము సిఫారసు చేయడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు కూడా సమర్పించాము, ఈ సీఈ గారు కూడా సమర్పించడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత అక్కడ మన మల్లంలో ఉన్న దళిత వాళ్ళు కూడా వారికి తెలియజేశారు. 1 ఎకరాలకు వెళ్లే రోడ్డును కూడా గ్రావెల్ రోడ్డు వేస్తే బాగుంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది కూడా
మల్లం దళిత వాడ నుంచి పిట్టివానపల్లి పిట్టివానపల్లి వరకు అది కూడా తప్పనిసరిగా ఈ గ్రావెల్ రోడ్ లో నేను ఈ మన ఈ సైక్లోన్ పనుల్లో వరద పనుల్లో అది పెట్టిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను తర్వాత కోగిలి కూడా అక్కడ ఉన్న నాయకులు ఇక్కడ రావడం జరిగింది రషీద్ గారు అలాగే రహమాన్ గారు మిగిలిన వాళ్ళు సోదరులందరూ కూడా రావడం జరిగింది పల్లంపర్తి కూడా ఆ పల్లంపర్తిలో వెళ్ళిపోయాయని చెప్పి తెలియజేస్తున్నారు ఆ దానికి కూడా నిన్నే సమర్పించాం ఎందుకంటే పంటలతో పాటు నిన్న పోయిన ఏమేం తెలియజేశారంటే ముఖ్యమంత్రి వరలికు రైతుల వరిపోవడంతో మాత్రం కాకుండా మిగిలిన దానికి ఉన్న పంటలు కూడా కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి అవన్నీ దెబ్బతిన్నాయి దాంతో పాటు చేపల చెరువులు దాదాపు 200 ఎకరాల పైచులుగా నిన్నటి వేసిన అంచనా వరకు వారిచ్చిన ప్రకారం నెంబర్ల ప్రకారం 200 ఎకరాలు అదిని అలాగే 1000 ఎకరాలకు వెళ్ళే రోడ్డును కూడా గ్రావెల్ రోడ్డు వేస్తే బాగుంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అది కూడా మళ్ళా దళిత వాడ నుంచి పిట్టివానపల్లి వరకు అది కూడా తప్పనిసరిగా ఈ గ్రావెల్ రోడ్లో నేను ఈ మన ఈ సైక్లోన్ పనుల్లో వరద పనుల్లో అది పెట్టిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను తర్వాత కోగిలి కూడా అక్కడ ఉన్న నాయకులు ఇక్కడ రావడం జరిగింది రషీద్ గారు అలాగే రెహమాన్ గారు మిగిలిన వాళ్ళు సోదరులందరూ కూడా రావడం జరిగింది పల్లంపర్తి కూడా ఆ పల్లంపర్తిలో వెళ్ళిపోయాయని చెప్పి తెలియజేస్తున్నారు ఆ దానికి కూడా నిన్నే సమర్పించాం ఎందుకంటే పంటలతో పాటు నిన్న పోయిన ఏమేం తెలియజేశారంటే ముఖ్యమంత్రి వరలికు రైతుల వరిపోవడంతో మాత్రం కాకుండా మిగిలిన దానికి ఉన్న పంటలు కూడా కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి అవన్నీ దెబ్బతిన్నాయి దాంతోపాటు చేపల చెరువులు దాదాపు 200 ఎకరాల పైచులుగా నిన్నటి వేసిన అంచనా వరకు వారిచ్చిన ప్రకారం నెంబర్ల ప్రకారం 200 ఎకరాలు అదిని అలాగే 1000 ఎకరాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చే పరికరాలను కూడా వస్తువుల్ని పంట సామాగ్రి అన్ని కూడా తొందరగా తీసుకోమని చెప్పి తెలియజేస్తూ రైతులు మరొక్కసారి ఎక్కడెక్కడ తెగితే నాకు తెలియజేస్తే నేను ఆ అధికారులకు తెలియచేసి ముందు నీళ్లు ఉన్న నీళ్లు కూడా పోకోకుండా ఉండడానికి అది తగు చర్య నేను తీసుకుంటానని చెప్పి మేము తెలియజేస్తాం. ఇటీవల భారీ తుఫానుకు వరదలకు మల్లాం చెరువు గండిపడి 100 ఎకరాలు ఆక్వాకల్చరు మల్లంపాతి ప్రాంతం ఆక్వాకల్చర్ దెబ్బతిన్నవే కాకుండా మల్లాం ప్రాంతంలో సుమారు 1 ఎకరాలు పైగా ఊరిపోయిన కాడ నాట్లు అన్ని దెబ్బతిన్నాయి. వీటిని మన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళడం ఆయన వీళ్ళు చూసుకుని అందుబాటులోకి వచ్చి ఈ యొక్క గండ్లు మల్లాం గండ్లను ఆ తర్వాత మల్లాం రోడ్లు దెబ్బతిన్న రోడ్లను ఈ యొక్క పొలాలను రోయలుగుంటను ఆయన వీక్షించి గండ్లను వీక్షించి వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయించి వన నీటిని కాపాడుకుని రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉన్నతాధికారులతో సీఎంతో ఎస్సీలతో కూడా సహాయం చేశారు. అందుకు ఆయనకు మల్లాం రైతుల తరఫున మళ్ళా చుట్టుపక్కల 16 గ్రామాల రైతుల తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.